సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. జలదంకి మండల ప్రజలకు గోకన్నపాలెం గ్రామ ప్రజలకు గుడిగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రచార కార్యదర్శి శాంతికుమార్ గారికి వైసీపీ మండల అధ్యక్షులు చేవూరు జనార్దన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు వీరాభిమానులకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గోకన్నపాలెం గ్రామ సర్పంచ్ గండు వెంకారెడ్డి, జలదంకి మండలం గుడిగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం. ఎమ్మెల్యే కేతిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇంతకు ముందు చెప్పా, ఇప్పుడూ చెప్పా, ఎటువంటి ఆక్రమణలు గాని చేసినా దాఖలాలు లేవు అంటే అవి ఇచ్చేస్తానని చెప్పాను. నా ప్రాపర్టీస్ నాకేమి చూపియాల్సిన అవసరం లేదని, నేనెవరిని రైతులు గాని ఇంకొకరిని గాని బెదిరించిన పక్షాన లేదని, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి పోయింది, ఆ కంపెనీ నుంచి నేను కొన్నాను, అంతకుమించి వేరేది ఏమీ లేదని, నేను వాళ్లు వీళ్లు ఒకవేళ బంధువులైనా అది చెప్పుకుని బ్రతకాల్సిన కర్మ నాకు లేదని, ఎన్నో ఇబ్బందుల నుంచి రాజకీయంగా ఎంతో నష్టపోయి అయినా నిలదొక్కున్నానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు వీళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఏంది నా వాళ్ళంతా పరికల్పనలు చేసినా వాళ్ళకి అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు అని వాళ్ళు మావాళ్ళంతా ఏది. నేను సింపుల్ ఛాలెంజ్ 3,387 కోట్ల రూపాయలతో నువ్వు చేసి ఉంటే నేను రాజకీయాలు ఇచ్చి పెడతా. ఏం పని చేసినాడు? ఒక శాశ్వత పథకం చూపించండి. బ్రిడ్జ్లు కట్టాడా, హాస్పిటల్ కట్టాడా, ఏదాలు డ్యాములు కట్టాడా? ఒక డ్యామ్ కట్టాలన్నా కూడా అంత కాదు కదా. నేను 610 కోట్లతో ఒక 2.5 కోట్లు 2.5 TMCని కట్టిస్తాను. 680 కోట్లే దానికి అయ్యేది. నువ్వు నన్ను 3,000 యాడ్ చేసినావు నాయన, ఏడాది తిన్నావు మాకు కనపడకుండా. నీ ఆదాయం లెక్కలు చెప్పినా కోప తీసి ఇంత ఇంత సంపాదించుకున్నానని. నీ ఆదాయం చూపిస్తున్నా వాటున్నా, ఎక్కడ చూపిన ఒక డ్యామ్ కట్టినాడో, ఒక స్థిరంగా ఒక్కడు చేసినాడో చెప్పు. మనం నువ్వు వేసిన రోడ్ల సంగత నీ అడిగిన చెప్పుకోవచ్చు. మా రామాపురం హైవే బ్రిడ్జ్ ఒకటి కాదు, పట్ట 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 అంటాడు. నువ్వు అన్ని చేసి మేమెందుకు చేయాలా? నోటి పోసే ఇవి అతను ఇచ్చిన మీ విలేకరుల దాంట్లో పెట్టిన గ్రూప్లలో నా మెసేజ్ పేపర్లలో ధర్మవరం దాగు కేతిరెడ్డి నియోజకవర్గంలో పెరుగుతున్నారని ఇంకా అవే ఉంటాయి దాంట్లో. ఒకటి ఏంది దీంట్లో, 3,387 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టాలని వివరించారు. యాడ్ చేసినారు 3,387 కోట్ల రూపాయలు. నువ్వు అని చేసి నీకు నాకు చేయడానికి ఏముండే? నన్ను ఎందుకు రోడ్లు అడుగుతున్నారు, నన్ను ఎందుకు కాలంలో అడుగుతున్నారు, నన్ను ఎందుకు పనులు అడుగుతున్నారు? ఏం చేసినా నాయన 3,300? నువ్వు 3,387 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో నువ్వు పనిచేసినావు అని చెప్తే ధర్మవరంలో నేను రాజకీయాలు వదిలిపెడతానయ్యా? నీ లెక్కసారం ఏదో తీసుకోనరా. 3,387 కోట్లు నువ్వు పనులు చేసినావు అంటే నేను రాజకీయాలు ఇచ్చి పెడతా. ఇంకా ఇన్ని చేసినావు ఎందుకు పారిపోయినావు నాయన? ఇన్ని చేసినాడు ఎందుకు పోయినావు? వీళ్ళందరినీ పాపం ఎందుకు ఇచ్చిపెట్టిపోయినావు? నువ్వైన తర్వాత ఆ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ నేను చూసుకోవడంలో నేను ఇబ్బంది పడుతున్నాను. జేవి రాముడు బంధువు ఉన్నాడు అని చెప్పి మామా నానా 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 తిరుగుతాడు. నువ్వా నేనా? నీ పిల్లనిచ్చే మామా కాకపోయా, నీకు మేనమామ కాక మామా 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 అని వీడు దందాలు చేసి నువ్వా నేనా? లాస్ట్ సిటీ కేబుల్ విషయంలో కూడా మేము డీజీపీ నిలిచేసి కదా, అప్పుడున్న ఆఫీసర్లను అడుగు. వాళ్ళమ్మ చనిపోయి 10 రోజులు ఆడుంటే వచ్చిన ఆఫీసర్ కంటే మామా 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 అని మా వాళ్ళ పేరు మీద చెప్తారు. సండ్ర రాఘవ ఒక సూసైడ్ కేసుని మర్డర్ కేసు వెళ్ళికెళ్ళని చెప్పేసి ఆ రోజు ఎస్ఐ సురేష్ మీరందరూ ఉంటారు, ఆడియో కూడా లీక్ అయింది, నాతో ఉన్నాడని చెప్పేసి చేనేత సంబంధించిన అతను అతను మర్డర్ కేసులో వెళ్ళికెళ్ళని చెప్పి ట్రై చేసినాడు, కాదు అని చెప్పేసి విత్ ఆడియో ఇంత డబ్బులు ఇస్తావా లేదా 5 లక్షలు డబ్బులు ఇస్తావా అని చెప్పేసి. నువ్వు ఇది మామా మామా అని ఇప్పుడు మా డీజీపీ చేసేది ఏంది లేదు నాయన? సింపుల్, మన చిన్న గొడవ జరిగింది, దానిలకు 4 రోజులు మా వాళ్ళు రిమాండ్ పోయినారు లేదా, అదే మీరు అయితే ఆ పని చేసిందిరా. ఏదో ఏదో కేతిరెడ్డికి చూపించాలి.
మొన్నటి వరకు నాది కానీ ఆస్తులు ఎమ్మెల్యే అని చూపించినారు, ఇప్పుడు నా ఆస్తులు నాకు చూపిస్తున్నారు. ఒకవేళ డాక్యుమెంట్స్ మర్చిపోతే ఇంకా నేను అడుగుతాంలే. నేను పెదరాయుడు లాంటి అంత పెద్దోళ్ళు కాదు, ఏడాడి నా ఆస్తులు ఉన్నాయంత తెలుసుకోని అంత పెదరాయుడు అంత గొప్పోళ్ళు కూడా కాదు. రామోలకి ఏమున్నాయి? సో దిస్ ద వాళ్ళకి సంబంధించి ఇది. అదేవిధంగా సూరి కొన్ని అలిగేషన్స్ చేసినారు, నా తనకి ఎన్ని సార్లు చెప్పినా చదవడు పెట్టడు ఇది లేదు, ఇంకా ఎప్పుడు ఆ కాలకాటివే అవే రాజనాల తెలివితేటలు, రాజనాల కాల తెలివితేటలు వాడతా. అసలు ఎక్కడైతే అట్టది అతను నీతులు చెప్పడం కదా, అక్కడ తమే కాదయ్యా చెప్తా. అతను కూడా నేను క్లియర్ గా చెప్పాను, సబ్రిజిస్టర్ ఒక అనంతపూర్లో 7.5 ఎకరాల సైడ్ డిశ్చార్జ్, మన డిశ్చార్జ్ అయ్యా ఇది ఉంటాడు నాతో పాటు కౌన్సిలర్, నేనే కౌన్సిలర్ చేసిన తెలుగుదేశం మీద, మళ్ళీ ఇప్పుడు బీజేపీ విన్నాడు, మన ఏదో మాట్లాడితే తనలు కూడా తిన్నాడు. ఈ డిశ్చార్జ్ పేరు మీద 1.5 ఎకరా, కొడుకు పేరు మీద 1.5 ఎకరాలు ఎన్నో చేయొచ్చు. అక్కడ 25-30 సంవత్సరాలుగా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు 3 ఎకరాలు ఖాళీ తప్ప మీతో అంతా ఇళ్ళు ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్ పేరు మీద చేస్తే జలదంకి మండల ప్రజలకు, అన్నవరం పంచాయతీ ప్రజలకు, ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రచార కార్యదర్శి శాంతకుమారి గారికి, వైసీపీ మండల కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ పాలవల్లి మాలకొండారెడ్డి గారికి, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, వైసీపీ వీరాభిమానులకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అన్నవరం గ్రామ సర్పంచ్ గుమ్మడి మార్తమ్మ, కుమారుడు గుమ్మడి రమేష్, అన్నవరం పంచాయతీ, జలదంకి మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.